ప్లెయిన్ బ్లౌజ్లో ఆది బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ షేపు అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఫ్రంట్ షేపు ఆది బ్లౌజ్ ప్రకారం మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ జాకెట్ మీద ఒక అంగుళం పొడవ పెట్టమన్నారు, అందుకని అంగుళం పొడవు పెట్టుకుందాం. ఇది 13.5 ఉంది, 14.5 పెడుతున్నాను. ఒక అరంగుళం వెనక పట్టి కోసం ఇలా మార్క్ చేసుకుందాం. షోలరు 5.5 అంగుళాలు, నడుము కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఇలా కచ్చును వదిలేసి ఇక్కడ నుంచి ఇలా ఇలా కొలుచుకోవాలి. ఈ సంఖ దగ్గర నుంచి ఈ సంఖ దగ్గరికి 21 ఉంది, 10.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంఖ కొలుచుకునేటప్పుడు ఇలా కింద నుంచి కొలుచుకోవాలి, కానీ మనము సంఖ పొడవు ఒక అంగుళం పొడవు పెంచుకోవాలి కాబట్టి 8 అంగుళాలు. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా షోలర్ దగ్గర నుంచి ఇలా నడుము పట్టి వరకు ఇలా మార్క్ చేసుకుంటే ఇలా సంఖ కట్టింగ్, ఇలా సంఖ క్రాస్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అరంగుళం మార్క్ చేసుకొని ఇలా సంఖని క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ కొలుచుకుందాం. మెడ కొలుచుకునేటప్పుడు ఒక అంగుళం కిందకు పెట్టమన్నారు కదా, దాన్ని బట్టి ఇది 5.5 ఉంది, 6.5 పెడదాం. ఇక్కడ షోలర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అంగుళాలు. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మెడ రౌండ్ తీసుకుందాం. ఇక్కడ ఇలా 2 అంగుళాలు ఖర్చు కోసం ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పొడవులో నుంచి షోలర్ జాయింట్ కోసం ఒక అరంగుళం పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ బయట వైపు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం.
hands hemming patti kosam oka angulam ila mark chesukoni ila hands teeskune tappudu ఇలా పెట్టుకొని ఇలా హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో అంత ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ చెయ్యి లూజ్ కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవటం కుదరలేదు అనుకోండి మీకు ఇక్కడ నుంచి మూడు అంగుళాలు ఇలా ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇలా ఫ్రంట్ క్రాస్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నాలుగు పొరలు ఉంటాయి కదా ఆ పార్ట్ కట్ అవ్వకుండా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఈ ముక్క సరిపోవట్లేదు కదా ఇది తిప్పి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ ముక్కని ఇలా క్రాస్గా వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి అందరికీ ఒకేలాగా ఉండదు ఆది బ్లౌజులు ఫ్రంట్ ఉక్సులు పార్ట్ తీసుకొని ఎంతైతే ఉందో సంక దగ్గర నుంచి ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో అంత ఈ ఎగస్ట్రా ఉంది చూసారా ఇది బయటకు వచ్చినా పర్వాలేదు ఒక్కొక్కరికి ఫ్రంట్ తక్కువగా ఉంటుంది బ్యాక్ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరికి ఫ్రంట్ తక్కువ ఉండి బ్యాక్ ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని మీ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకుందాం ముందు ఇక్కడ సంఖ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకునేటప్పుడు మనము ఒక అంగుళం పొడవు పెట్టుకోవాలనుకున్నాం కదా దానికి ఇలా కిందకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ షేపు కటింగ్ కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇట్లా వచ్చే విధంగా ఇక్కడ ఒక డాట్ ఈ మెడ మెడలోంచి ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి నాలుగు ఉక్సులు వచ్చే విధంగా ఇక్కడికి ఒక డాట్
ఈ మూడు డాట్లని ఇలా కలిసే విధంగా కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మెడ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెడ షోల్డర్లో ఈ జారకుండా ఉండేందుకు ఇలా ఇక్కడ ఒక ఇలా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోవాలి కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ షేపు ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. షేప్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. షేప్లు కొలుసుకునేటప్పుడు ఈ ఉక్స్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వైపు మాత్రమే ఇలా షేప్ ముక్కలు కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కు ఒక డాట్, ఇక్కడ నుంచి ఈ షేప్ దగ్గరికి ఇక్కడికి ఒక డాట్. మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థం కాకపోతే ఇక్కడ నుంచి ఈ షేపు ఎక్కడైతే ఉందో అంతవరకు ఒక డాట్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఈ పార్ట్ ఇలా లేపుకొని ఇలా చూసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఒక డాట్ ఫ్రంట్ షేప్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు గ్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కోసం ఒక ముక్క, ఉక్సులు పట్టి కోసం, కాజాల పట్టి కోసం, నడుము బెల్ట్ కోసం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కాజల్ పట్టి ఉక్సులు పట్టి క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ పట్టీలు మెడ పట్టి ఇలా ఎంతో సులువుగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు.